నమస్తే బిజినెస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు ప్రకృతి వైపరీత్యాలు పరిశ్రమల అగ్ని ప్రమాదాలపై ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణ నష్టం ఆస్తి నష్టం లేకుండా చూడవచ్చునని జిల్లా రెవెన్యూ అధికారి కే కృష్ణవేణి అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో ప్రకృతి వైపరీత్యాలు పరిశ్రమల అగ్ని ప్రమాదాలపై ముందస్తు జాగ్రత్తలపై జిల్లా వివిధ శాఖల అధికారులు మండల తహసీల్దారులు ఎన్డీఆర్ఎఫ్ అధికారులతో డిఆర్ఓ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ ప్రకృతి విపత్తుల సమయంలో చిన్నపాటి ధైర్యం నలుగురికి సాయం చేయవచ్చునని ఆమె అన్నారు. ప్రజలు భాగస్వామ్యం ఉంటేనే విపత్తులు ఎదుర్కొని ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడగలమని ఆమె అన్నారు. భూకంపం, తుఫాను, వరదలు, సునామీ, పరిశ్రమల ప్రమాదాలు మొదలైన ప్రకృతి వైపరీత్యాల వలన తీవ్రమైన ఆస్తి ప్రాణ నష్టాలు ముందస్తు చర్యలు తీసుకుంటే నివారణ చేయవచ్చునని ఆమె అన్నారు. ప్రథమ చికిత్స, ఆహారం, మందులు, రక్షణ చర్యలు, పునరావాస కేంద్రాలు మొదలైన అంశాల గురించి ప్రజలు తగినంత అవగాహన కల్పించాలని జిల్లా రెవెన్యూ అధికారి కృష్ణవేణి అన్నారు. చాలా మంది ఉన్నారు ఇప్పుడు మండల స్థాయిలో కానీ గ్రామ స్థాయిలో కానీ జరిగినటువంటి సమావేశాల్లో ఈ స్టేక్ హోల్డర్స్ అందరినీ కూడా మీరు పిలవాలి. ఇప్పుడు చెప్పినట్టుగా ఆపద మిత్రాలు, అట్లాగే వాలంటీర్స్, మనకి విలేజ్ లెవెల్ సెక్రటేరియట్, వార్డ్ స్టాఫ్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మనం ఇన్వాల్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే ఐసీఎస్ స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా మీరు మీటింగ్కి, అవేర్నెస్ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేయండి. ఈ రోజు మనం ఈ ప్రిపేర్నెస్ మీటింగ్ తర్వాత మనకి డే వైజ్ షెడ్యూల్ ఉంది. ఆ షెడ్యూల్ గమనించుకున్నట్టయితే రేపు 28వ తారీఖు గ్రామ సచివాలయం ఎలమంచి సబ్ కలెక్టర్ ఎం సూర్యతేజ మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు. సహాయక చర్యల్లో బాధిత ప్రజలకు సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు. మెడికల్ క్యాంపులు, సేవా క్యాంపుల ఏర్పాట్లు, గర్భిణీ, బాలింతలు, వృద్ధులు, దీర్ఘ వ్యాధులు ఉన్న వారిని దగ్గరలోని ప్రభుత్వ హాస్పిటల్కు తరలించడం తదితర కార్యక్రమాల్లో చురుగ్గా ఏర్పాట్లు చేయాలని అన్నారు. వరి, ఉద్యానం, వన పంటలు, మూగజీవాల సంరక్షణ తదితర చర్యలు తీసుకోవాలని అన్నారు. తీర ప్రాంతాల్లో మత్స్యకారులు మత్స్య సంపదను ముందుగానే తరలించి మార్కెట్ చేసుకునేలాగా చూసి వారి పడవలు, వలలు తదితర పనిముట్లు సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. తుఫాను రక్షిత భవనాలకు విద్యుత్, బాత్రూంలు, తలుపులు, కిటికీలు తదితర రిపేర్లు ఉంటే వెంటనే చేయించాలని సబ్ కలెక్టర్ సూర్యతేజ తెలిపారు. సమావేశంలో ఎన్డీఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్ పింటు నంది, జిల్లా అగ్నిమాపక అధికారి బి శ్రీనివాసరావు, తహసీల్దారులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మనం ఈ రోజు ఏదైతే పశ్చిమ గోదావరి నుంచి డిజాస్టర్స్ ఏవైతే వచ్చే అవకాశం ఉంటుంది, మోస్ట్లీ ఫ్లడ్స్ కానీ సైక్లోన్స్ కానీ ఇవేవైతే ఉంటుందో ఎన్డీఆర్ఎఫ్ మనకి శిక్షణ తరగతులు ప్రజలకు కూడా శిక్షణ తరగతులు నిర్వహించడానికి 10th బెటాలియన్కి సంబంధించిన 20 మంది వరకు మనకి జిల్లాకి రావడం జరిగింది. వాళ్ళు మనకి డిజాస్టర్ ఎదుర్కోవడానికి ఆ రెసిలియన్స్ని పెంచడానికి చాలా శిక్షణ వాళ్ళకున్న నిష్ణాతులతో శిక్షణ ఇవ్వడానికి వచ్చారు. సో ఈ ఆపర్చునిటీ అందరూ కరెక్ట్గా యూజ్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ ఎఫెక్టివ్గా జరిగేటట్టు వాళ్ళు వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేను తన్నేస్తాం, తాట తీస్తాం, తోలు ఒలిచేస్తాం, లాగి కొట్టేస్తామని జనసేన నేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడాన్ని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఖండించారు. బీసీ ఎమ్మెల్యేలను లాగి కొట్టేస్తారా, మైనార్టీ ఎమ్మెల్యేలను తోలు తీస్తారా, కాపు ఎమ్మెల్యేలను లాగి కొట్టేస్తారని ఆయన ప్రశ్నించారు. ఇది సినిమా కాదని వాస్తవంలోకి రావాలని అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు కోరుకున్నట్లే ప్రభుత్వాలు ఏర్పడతాయని అన్నారు. మాట్లాడితే కులాల గురించి మాట్లాడుతూ కులాలను వ్యతిరేకిస్తున్నారంటారు. కాపు యువతను మంచి మార్గంలో నడిచేలాగా చూడాలని కోరారు. యువత అభిమానిస్తే వారికి మార్గాన్ని చూపించాలని అన్నారు. సీఎం జగన్ పార్టీలు, కులాలు, మతాలకు వ్యతిరేకంగా సేవలు అందిస్తూ అన్ని రంగాల్లో ముందున్నారని అన్నారు. విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. ఇంగ్లీష్ మీడియం చంద్రబాబు, పవన్ వద్దన్న సీఎం జగన్ ప్రవేశపెట్టారని తెలిపారు. చంద్రబాబు ఎన్ని అరాచకాలు చేసినా పవన్ నోరు మెదపలేదు, ముద్రగడను హింసించినా కనీసం నోరు ఎందుకు మెదపలేదని ప్రశ్నించారు. మేము ప్రజల తరఫున రిప్రజెంటేటివ్గా ఉన్నాం. అటువంటిది వైఆర్సార్సీపీ ఎమ్మెల్యేని లాగి తన్నేస్తాం, చీరేస్తాం, తాట ఒలిసేస్తాం, ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటాడు ఆయన. మీరు సినిమా కాదు, ఇది వాస్తవాల్లోకి రండి. ఇది ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు కోరుకున్నట్టుగా ప్రభుత్వాలు ఏర్పడతాయి. అంతేకాని మీరు
మాట్లాడితే కులాల గురించి మాట్లాడతారు, మళ్ళీ కులాల మాట ఎత్తారు, కులాల మాట్లాడను కులాలు తీసుకురాను అంటారు. ఒక సాంప్రదాయాన్ని ఏర్పాటు చేయండి, అంతేకాని తాట తీస్తాను, తోలు తీస్తాను, దొల్లించేస్తాను, ఏదో చేసేస్తాను అంటే ఇది సినిమా కాదు. వాళ్ళు మీ కుర్రవాళ్ళు మిమ్మల్ని అభిమానించి మిమ్మల్ని ప్రేమించి కాపు యువతంతా కూడా మీ కూడా ఉన్నంతకు వాళ్ళకి మంచి మార్గంలో మంచి మాటలు నేర్పే విధంగా చూడాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలు ప్రాంతాలు కులాలు మతాలు అతీతంగా మీరు ప్రేమిస్తున్న మీ చంద్రబాబు నాయుడు గారు పరిపాలన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. ఈయన కనీసం కేవలం 4 సంవత్సరాలే ముఖ్యమంత్రిగా అయి ఉన్నారు. ఈ 4 సంవత్సరాల్లో ఇవాళ భారతదేశంలో మీరు ప్రేమిస్తున్న మోడీ గారు బీజేపీ ప్రభుత్వం తరపు నుంచి ఈ ఆంధ్ర రాష్ట్రం అన్ని రంగాల్లోనూ ముందుందని చెప్పి కితాబిస్తున్నారు. ఇవాళ మీరు నాడు నేడు స్కూల్స్ని తీసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు యువతకి మంచి మార్గంలో చెప్పాలి, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, బాగా ఇది చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ఆయన స్కూల్స్ని 61,000 కోట్ల తోటి అభివృద్ధి కార్యక్రమాలు చేసి మీరు చంద్రబాబు నాయుడు గారు ఇంగ్లీష్ మీడియం వద్దన్న ఇంగ్లీష్ మీడియం పెట్టి ఇంగ్లీషు నేర్పించే కార్యక్రమం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు మీరు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసలు నోరు ఇప్పలేదు, నోరు మెదపలేదు. ఆయన ఎన్ని అరాచకాలు చేసినా ఎన్ని దౌర్జన్యాలు జరిగినా రిషికేశ్వరి హత్య కేసు గురించి మీరు మాట్లాడలేదు. అలాగే కాల్మని కేసులో ఎంతోమంది హత్యకు గురై అఘాయిత్యానికి గురైతే మీరు నోరు మెదపలేదు. 45 గుళ్ళు ఒక్కసారిగా కూల్చేస్తే విజయవాడలో కనీసం మీరు ప్రశ్నించలేదు. ఎందుకని? రాజకీయంలో ఇది ప్రజాస్వామ్య దేశం. ఇది ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఎవరైనా పోటీ చేయొచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. నన్ను అడ్డుకున్నారు, ఎవరు అడ్డుకుంటారు నిన్ను? జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి లేని వ్యక్తి. ఆయన ఎంపీగా 2 సార్లు 3 సార్లు గెలిచారు, మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచారు. మన ఆయన అందరినీ కూడా పార్టీని పెట్టి చిత్రహింసలకు గురి చేసిన కాంగ్రెస్ పార్టీ జైల్లో పెట్టినా 14 నెలలు ఏమీ లేకపోయినా సరే మీరంటే వాళ్ళందరూ బురదేసినా కానీ ఆయన ప్రజలు కోరుకున్నారు, ప్రజలు కోరుకున్న పరిపాలన అందిస్తున్నారు. పార్టీలు ప్రాంతాలు కులాలు మతాలు అతీతంగా ఇవాళ పథకాలు ఏ రకంగా చేస్తున్నారో ఒకసారి చూడండి. మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పండి. నేను 175 సీట్లు పోటీ చేస్తానని చెప్పండి. అంతేకాని మీరు ఎవరికో కొమ్ము కాస్తూ ఏదో మాట్లాడుతూ కుర్రవాళ్ళకి అన్యాయం చేసే కార్యక్రమం చేయకండి. ఇప్పటికే మీరు అన్యాయం చేస్తున్నారు, ఈ రకంగా మీరు చేసి ఇబ్బందులు పెట్టొద్దని చెప్పి తెలియజేస్తూ మీ పార్టీని పెంచుకుంటానికి ప్రయత్నించండి. అంతేకాని ఏదో మాట్లాడ ఏం మాట్లాడతారో మీకు తెలియదు. ఇది సినిమా కాదండి, వాస్తవాలు. ప్రజాస్వామ్య దేశం, దీంట్లో మీరు వాస్తవాలు మాట్లాడటానికి గమనించండి, ఆలోచించండి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 175కి 175 సీట్లు మీరు ఈ రకంగా ఉన్నంతకాలం ఆయన ప్రజల్ని సురక్షితంగా పరిపాలిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. గుమ్మంపాడులోని సర్వే నెంబర్లు 50/1, 51/3లలో ఇంటి నిర్మించుకున్న వారి భూములను గ్రామ కట్టంగా మార్చాలని కోరుతూ జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్కి గ్రామ సర్పంచ్ దన్మూరి వెంకట సత్యనారాయణరాజు గ్రామ సభ తీర్మానాన్ని అందజేశారు. బల్లిపాడు కలెక్టర్ వచ్చిన సందర్భంగా కలిసిన ఆయన తీర్మానంతో పాటు గ్రామస్తుల ఇంటి పత్రాన్ని అందజేశారు. ఈ సర్వే భూముల్లో 202 కుటుంబాల వారు 200 సంవత్సరాల నుండి నివసిస్తున్నారని పేర్కొన్నారు. ఇటీవల నిర్వహించిన సర్వేలో ఈ భూములు చెరువు పొరంబోగ్గా చూపించడం వల్ల రిజిస్ట్రేషన్ కార్యాలయం వారు రిజిస్ట్రేషన్ కు నిరాకరిస్తున్నారని తెలిపారు. భౌతికంగా గల ఊర చెరువు, కుమ్మర్ల చెరువు మినహాయించి మిగిలిన భూమిని గ్రామకంఠంగా మార్చాలని కోరారు. ఉప సర్పంచ్ రావూరి వెంకటబాబు కూడా కలెక్టర్ను కలిశారు. జగనన్న భూ సర్వే ద్వారా ప్రతి భూ యజమానికి ఆధార్ నెంబర్ వలె ఒకే నెంబర్ ఇస్తారని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు. అత్తిలి మండలం బల్లిపాడులో జగనన్న భూ సర్వేను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో మాట్లాడుతూ రీసర్వే ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా జరుగుతున్నందున ఖచ్చితమైన రికార్డు తయారవుతుందని అన్నారు.
యజమాని రికార్డు ప్రకారం ఎక్కువ భూమి ఉన్నా సర్వేలో తెలియని మేరకే పట్టాదారు పాస్పుస్తకం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఒక నెంబర్ వేరొకరికి ఉంటే ఇరువురు ఆమోదంతో మార్చుకోవచ్చునని అన్నారు. ఇంతవరకు భూ రికార్డులు రెవెన్యూ అధికారుల వద్దే ఉన్నాయని, సర్వే ద్వారా ఆ రికార్డులు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. రికార్డ్స్ పక్కాగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ తమ భూములను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని అన్నారు. కాగితాల రూపంలో ఉంటే సమస్యలు వస్తాయని అన్నారు. భూమి అనుభవించే వ్యక్తి పేరున కాకుండా వేరొకరి పేరు మీద ఉంటే మ్యూటేషన్ చేయించుకోవాలని సూచించారు. సర్వే పక్కాగా జరిగేందుకు ప్రతి ఒక్కరికి నోటీసులు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. సర్వే వల్ల ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు, ప్రైవేట్ వ్యక్తుల భూములు రోడ్లు తదితర ప్రయోజక కార్యాలయాలకు మారి ఉంటాయని అన్నారు. సర్వే వల్ల భూమి ఖచ్చితత్వం తెలుస్తుందని అన్నారు. సచివాలయంలో సర్వే రికార్డు తనిఖీ చేశారు. కలెక్టర్ వెంటనే జిల్లా సర్వేధికారి తహసీల్దార్ ఏవి రామాంజనేయులు, సర్పంచ్ కసరెడ్డి బాలాజీ, జిల్లా సర్వేధికారి కె జాషువా, ఎంపీడీఓ వివిఎస్ రామారావు, దేవాలయ చైర్మన్ దన్మూరి తాతాజీ, ఆకుల పండుస్వామి, ఆకుల నాగేశ్వరరావు, తలాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అత్తిలి మండలం బల్లిపాడులో పంట చేలకు సాగునీరు అందక నార్మల్ కార్యక్రమం ఆగిపోయిందని గ్రామ రైతులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. గుమ్మంపాడు లాకుల వద్ద గేట్లకు రంధ్రాలు ఉండడం వల్ల, నీరు అధికంగా దిగువ ప్రాంతాలకు వెళ్లడం వల్ల పంట బోధిలోకి నీరు రావడం లేదని తెలిపారు. గేట్ల మరమ్మత్తు చేయించి నీరు వచ్చేలాగా చర్యలు తీసుకోవాలని కోరారు. తణుకు మాజీ శాసకుడు ఆర్మూరి రాధాకృష్ణ ఆధ్వర్యంలో మాలల ఆత్మీయ సమ్మేళన సమావేశానికి సుమారు 40 కాళ్లతో ర్యాలీగా బయలుదేరారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వర్గీయ నందమూరి తారక రామ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించి జెండా ఊపి ర్యాలీని ఆర్మిల్లి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్మిల్లి మాట్లాడుతూ, రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీవ్రంగా నష్టపోయిన వారిలో దళితులు ముందున్నారని అన్నారు. వారానికి 4 దళిత గిరిజనులపై అత్యాచారాలు, సగటున రోజుకు 7 దాడులు, అగత్యాలు జరుగుతున్నాయని అన్నారు. దళితులకు శిరోముండనాలు, ట్రాక్టర్తో తొక్కించి చంపడాలు, శవాలుగా మార్చి డోర్ డెలివరీలు చేయడం వంటి దాడులు ఎక్కువయ్యాయని అన్నారు. ఇటువంటి ప్రభుత్వం అధికారంలోంటే దళితుల వారి మనుగడ సాగించలేరని అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని అణిచివేసి శాశ్వతంగా ఇంటికి పంపించే వరకు దళిత సమాజం నిద్రపోదని అన్నారు. కార్యక్రమంలో ఎస్సీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి సాధే శామల్ రాజు, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షుడు చుక్కా సాయిబాబా, అత్తిలి మాజీ జడ్పీటీసీ మేడపాటి కృష్ణకుమారి, ఎస్సీసీఎల్ జిల్లా కార్యదర్శి దయానందమూర్తి, ఎస్సీసీఎల్ జిల్లా అధికార ప్రతినిధి దొండపాటి రాజు, ఇరవరో మండల ఎస్సీసీఎల్ అధ్యక్షులు చోడి సంజీవరావు, అత్తిలి మండల ఎస్సీసీఎల్ అధ్యక్షులు తేలి చిట్టిబాబు, తణుకు మండల ఎస్సీసీఎల్ అధ్యక్షులు దిడ్ల రవి, సీనియర్ నాయకులు కాకాల చిట్టిరాజు, అత్తిలి మండల కార్యదర్శి ఉప్పల పండు, మాజీ ఎంసీ డైరెక్టర్ గంగలూరి కనకం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మంగళగిరి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో మాలల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా తణుకు నియోజకవర్గానికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులు మాల సోదరులు ఈరోజు దాదాపు 40 కారుల్లో మంగళగిరి వెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మాలల ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా ఎస్సీల ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా ఈ ప్రభుత్వం దాదాపు 27 పథకాలను రద్దు చేసి అన్ని విధాలుగాను కూడా ద్రోహం చేసి ఎస్సీల ఓట్లతో అధికారంలోకి వచ్చామని చెప్పుకునేటటువంటి జగన్మోహన్ రెడ్డి, ఎస్సీలని ఉద్ధరిస్తానని చెప్పే జగన్మోహన్ రెడ్డి ఈరోజు అన్ని విధాలుగాను కూడా ఎస్సీలకు సంబంధించినటువంటి పథకాలను రద్దు చేయటం, అదేవిధంగా ఎస్సీలకు ఎటువంటి ప్రయోజనం లేనటువంటి అనేక కార్యక్రమాలు ఈరోజు ఈ ప్రభుత్వం నిర్వహించడం, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఎస్సీల మీద దాడులు అత్యధికంగా ఎప్పుడూ లేని విధంగా ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఎస్సీలు అందరూ కూడా గ్రహించారు. ఈరోజు ఎస్సీలు ముఖ్యంగా వారు చెప్పేది ఒకటే, ఈ రాష్ట్రంలో ఎస్సీల మీద దాడులు, ఎస్సీ మహిళల మీద అత్యాచారాలు, ఎస్సీ మహిళల మీద దాడులు ఈ విధంగా ఎక్కడ చూసినా ఈ రాష్ట్రంలో అత్యధికంగా దాడులు జరిగినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఈరోజు గుర్తింపు వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఒక్క అవకాశం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే ఓట్లు వేసినటువంటి ఎస్సీ వర్గాలు ఈరోజు మాల ముఖ్యంగా మాల సోదరులందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మోసపూరిత విధానాల పట్ల వారు చర్చించుకునే విధంగా భవిష్యత్ కార్యాచరణ రూపొందించే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మాలల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు మాల సోదరులందరూ కూడా ఈ సమావేశానికి హాజరై భవిష్యత్తులో మరలా చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు గతంలో చంద్రబాబు నాయుడు గారికి మాల వర్గాలని దూరం చేయడం అందరూ కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా రియలైజ్ అయ్యారు. మరలా ఈరోజు మాల వర్గాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి దగ్గరై చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో తీసుకొచ్చే విధంగా కార్యాచరణ రూపొందించుకోవడానికి ఆత్మీయ సమావేశం ద్వారా రాష్ట్ర ప్రజలకి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ మాల సోదరులందరికీ కూడా ఈరోజు ఒక దిశానిర్దేశం చేయడం జరుగుతుందని సందర్భంగా తెలియజేసుకుంటూ తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా బడుగు బలహీన వర్గాలకి వారి ఆశయాలకు అనుగుణంగా వారి ఉన్నతికి పనిచేసే పార్టీ, పనిచేసే నాయకుడు చంద్రబాబు నాయుడు గారని సందర్భంగా తెలియజేశారు. తాలూక ఎస్కేజ్డి మహిళా కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన స్నాతకోత్సవ కార్యక్రమానికి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కట్టు రామకృష్ణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన వారి వివరాలు తెలిపారు. క్విజ్ పోటీల్లో ఎస్కేజ్డి మహిళా డిగ్రీ కళాశాల, తాడేపల్లిగూడెం ఆదిత్య డిగ్రీ కళాశాల, కాకినాడ ఆదిత్య డిగ్రీ కళాశాల వరుసగా 3 బహుమతులు గెలుచుకున్నాయి. పీపీఈ పోటీల్లో ఎస్కేజ్డి మహిళా డిగ్రీ కళాశాల, ఆదిత్య, కాకినాడ, తాడేపల్లిగూడెం ఆదిత్య డిగ్రీ కళాశాల వరుసగా 3 బహుమతులు గెలుచుకున్నాయి. జస్ట్ ఏ మినిట్ పోటీలో కాకినాడ ఆదిత్య డిగ్రీ కాలేజ్, ఎస్కేఎస్డి మహిళా డిగ్రీ కాలేజ్, నర్సాపురం వైఎన్ డిగ్రీ కాలేజ్ వరుసగా 3 బహుమతులు గెలుచుకున్నాయి. ఫన్ స్టాల్ పోటీల్లో ఎస్కేఎస్డి మహిళా డిగ్రీ కళాశాల, తాడేపల్లిగూడెం ఆదిత్య డిగ్రీ కళాశాల, ఎస్కేఎస్డి మహిళా కళాశాల వరుసగా 3 బహుమతులు గెలుచుకున్నాయి. కళాశాల కోసం చిట్టూరు సచివశాలని రాష్ట్ర కన్వీనర్ సిహెచ్ నాగరాజు, ఏ దీప్తి విద్యార్థులు పాల్గొన్నారు. తణుకు మండలం వెంకటాయపురం ప్రాథమిక పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశం చైర్మన్ చింతలపూడి దుర్గాదేవి అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి కన్వీనర్ గా ప్రధాన ఉపాధ్యాయులు పి గోపాలకృష్ణ ప్రసాద్ వ్యవహరించారు. సమావేశంలో జగనన్న ఆనిముత్యాల అవార్డులు పంపిణీ సందర్భంగా ముఖ్యమంత్రి చేసిన ప్రసంగం యూట్యూబ్ లింక్ ద్వారా ముఖ్యమంత్రి సందేశాన్ని చదివి సభ్యులకు వినిపించారు. మండల విద్యాశాఖ అధికారి ఎస్ శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి విద్యపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి విద్యాభివృద్ధికి పెద్దపీట వేశారని, అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. క్లస్టర్ రిసోర్స్ పర్సన్ ఎస్ఎం అనిల కుమారి, పీసీ చైర్మన్ దుర్గాదేవి, వైఎస్ఆర్ సిపి నాయకుడు ఎల్ఎంఎల్ రమేష్, ఎంఈఓ శ్రీనివాస్ హైమావతి, సిఆర్పి అనిల కుమారి, ఉపాధ్యాయులు గోపాలకృష్ణ ప్రసాద్, అమ్మాజీ సభ్యులు, తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, చెలవాడ బాబురావు, తాతపూడి వరప్రసాదరావు, ముప్పిడి అమృతరాజు, ప్రశాంతి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.